ఇంకా ఆలస్యం ఎందుకు? కానిచ్చేయండి, ఒక పని అయిపోతుంది. తాతగారు రావాలి. మీ తాతగారా? వారు వచ్చేసరికి ఏ వేళ అవుతుందో. అంటే ఏమిటి తమ ఉద్దేశం? మేము వేళకు రావనేగా. ఈ సింగరాజు రంగనాథ్ మాట అంటే మాటే, టైం అంటే టైమే. ఏమిటి అంత అడేవిడిగా ఉంది? దానికి అంత సౌండ్ ఎందుకురా? పిల్లలకు పెళ్ళి 7 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు. కృష్ణ, వాడితో మనకెందుకు? ముందు నువ్వు కొవ్వొత్తులు కేక్ కట్ చేయి. నువ్వు కానీ చెప్తా. ఇలాంటి దరిద్రపు కొట్టు వేడుకలు జరపడానికి వీల్లేదు. అదేమిటి శుభమాని? శుభకార్యాల్లో దీపాలు వెలిగించుకోవటం మన సాంప్రదాయం. ఉప్పు అని ఊది ఎవరి దీపాలు వాళ్ళు ఆర్పుకోవటం విదేశీ సాంప్రదాయం. సి మిస్టర్ రాజ్ గారు, తిరగండి. ఇలాంటి వేడుకలు జరపడం కూడా విదేశీ. తిరగడం వెనక్కి విదేశీ సాంప్రదాయమే. విదేశాల్లో పొద్దున్నే పెళ్లి చేసుకుంటారు, మధ్యాహ్నం కాపురం చేస్తారు, సాయంత్రం విడాకులు తీసుకుంటారు. అవునరా? అయితే ఇప్పుడు ఏంటి? నువ్వు తప్పుకు, నువ్వు తప్పుకోవే. అలాంటి వాళ్ళు అమ్మయ్యా మన పెళ్ళి ఏడాది అయింది అనుకుంటూ ఏ ఏడాదికి ఆ ఏడాది విడాకులు కండం తప్పినందుకు ఇలాంటి పండుగలు జరుపుకుంటారు. బావగారు చెప్పింది 100 రూపాయలు. మీరు నాకు చాలా బాగా నచ్చారు. అది నా పెళ్ళం, అది మాకు తెలిసి నోరు మూస్తాం. అది మన సాంప్రదాయం కాదు. పెళ్ళైన ఆలుమగలు వెనక్కి తిరిగి చూడకుండా పచ్చగా కలకాలం కాపురం చేసుకోవాలి. అల్లుడు గారు, అమ్మాయి గారు, ఇలా మనకి పెళ్ళై సంవత్సరం అయ్యింది అని గుర్తు చేసుకునే ముష్టి సాంప్రదాయాన్ని విడిచిపెట్టి పెళ్లి పీటల మీద షష్టి పూర్తి కూర్చోవడానికి సిద్ధంగా. బాబు